హాయ్ హలో, ఈరోజు మనతో ఉన్నారు పవన్ కళ్యాణ్ అన్న, హూ స్టార్టెడ్ ఆఫ్ హిస్ కెరియర్ విత్ చాయ్ బిస్కెట్ యాజ్ అన్ ఎడిటర్. చాయ్ బిస్కెట్ తర్వాత తను కలర్ ఫోటో మూవీకి ఎడిటింగ్ చేశారు. రైట్ ఆఫ్టర్ కలర్ ఫోటో హీ ఎడిటెడ్ ఏ పాన్ ఇండియన్ మూవీ కాల్డ్ మేజర్. వెరీ కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ ద సక్సెస్ ఆఫ్ మేజర్. సో ఐ స్టార్ట్ ఆఫ్ విత్ అ క్వశ్చన్, మీరు ఏ సాఫ్ట్వేర్తో ఎడిట్ చేస్తారన్న సినిమా? అంటే ఫస్ట్ స్టార్ట్ చేసిన సాఫ్ట్వేర్ కదా, లేదా దానికి ముందు ఏదైనా వాడి మీరు ప్రాజెక్ట్ ఏ ఫేజ్ లో ఉన్నప్పుడు మేజర్ కాన్బోర్డ్ అయ్యారు? అంటే స్క్రిప్టింగ్ స్టేజ్ లో, స్క్రిప్ట్ ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు? స్క్రిప్టింగ్ మొత్తం అయిపోయిన తర్వాతే మీరు జాయిన్ అయ్యారు. ప్రీ ప్రొడక్షన్ లో వాట్స్ ద రోల్ ఆఫ్ అన్ ఎడిటర్ ఇన్ ప్రీ ప్రొడక్షన్? దాంట్లో ఏంటి అంటే యూ టైమ్ సర్టెన్ సీన్, అంటే ఇప్పుడు సీన్ చదువుతున్నాం అదే ఎమోషన్తో ఒకసారి చదువుతాం, టైమర్ పెట్టుకుంటాం ఒక సీన్కి 2 మినిట్స్ అనుకుంటాం, 2 మినిట్స్ ఒక సీన్కి 1 మినిట్, డైలాగ్ వర్షన్స్ అన్నీ ఒక యావరేజ్ ఎస్టిమేట్ వచ్చేస్తారు. దాని తర్వాత యాక్షన్ లైన్స్ అని ఉంటాయి, ఇక్కడ నుంచి ఇక్కడ నడుచుకొని వెళ్ళాడు, డోర్ ఓపెన్ చేశాడు, లోపలికి వెళ్ళాడు, ఇట్లా ఏదైతే యాక్టివిటీ ఉంటుందో యాక్షన్ లైన్స్ ఉంటాయి. యాక్షన్ లైన్స్ అన్నవి వికాంట్ టెల్, డిపెండ్స్ ఆన్ హౌ వెల్ యూ స్టేజ్ ఇట్. ఓకే, బ్లాకింగ్ అంతా కలిపి సో దాన్ని బట్టి టైం డిపెండ్ అవుతుంది. ఇనీషియల్లీ మనం ఒక రన్ టైం అన్నది వస్తుంది, ఒక రఫ్ రన్ టైం వస్తుంది, అది మూవీకి ఎంతవరకు కరెక్ట్, ఈ సినిమాకి ఎంత కరెక్ట్, ఈ సినిమాకి 2:10 కరెక్ట్, ఈ సినిమాకి 2:20 కరెక్ట్ అన్నది ఒక జడ్జ్మెంట్ తీసుకుంటాం. ఇదే ప్రాసెస్లో స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు ఏంటంటే ఈ సీన్ అవసరం లేదు, ఎందుకు అవసరం లేదు అని చెప్పి జస్టిఫై చేయగలిగితే ప్రీ ప్రొడక్షన్ దాన్ని షూట్ చేయకుండా కూర్చుంటాం. ఈ డోంట్ షూట్ ఇట్, షూట్ కాస్ట్ సేవ్ అవుతుంది. ప్రీ ప్రొడక్షన్లో స్క్రిప్ట్ ఎడిటింగ్ కాకుండానే సినిమాటోగ్రాఫర్స్తో ఎలాంటి టాక్స్ ఉంటాయి, డైరెక్టర్తో ఎలాంటి టాక్స్ ఉంటాయి ఎడిటర్కి? సో ఒక రౌండ్ టేబుల్లా కూర్చొని డైరెక్టర్, డిఓపి, ఎడిటర్, రైటర్, ఎడిస్ అందరూ కూర్చొని ట్రాన్స్లేషన్ ఆఫ్ టెక్స్ట్ టు ఇమేజ్ ఎట్లా చేయాలి, అంటే ఉన్న స్క్రిప్ట్ని హౌ డు వి స్టేజ్ ఇట్, హౌ డు వి డిజైన్ ద సీన్ అన్నది డిస్కషన్ పెడుతుంది. దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ షార్ట్స్ ఏమవ్వచ్చు, ఎవరితో ఓపెన్ అవ్వాలి, ఎవరితో ఎండ్ అవుతుంది సీన్, ఈ సీన్ కాజ్ ఏంటి, ఎఫెక్ట్ ఏంటి, ఈ థింగ్స్ అన్ని డిస్కస్ చేసుకోవాలి. సో కమింగ్ టు ద ప్రొడక్షన్ పార్ట్, ప్రొడక్షన్ పార్ట్లో ఎడిటర్ రోల్ ఏంటి వైల్ షూటింగ్ అండ్ స్టఫ్? దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఆన్లైన్ ఎడిట్. ఓకే, సో నేను యాక్చువల్లీ ద నెక్స్ట్ క్వశ్చన్ ఆన్లైన్ ఎడిటింగ్ గురించి, అంటే ప్రొడక్షన్లో ఆన్లైన్ ఎడిటింగ్ కాకుండా ఏమన్నా ఉంటుందా? చేసుకుని తర్వాత విఎఫ్ఎక్స్ లో లైటింగ్ అండ్ బ్లెండింగ్ ఇష్యూస్ రాకుండా ఇప్పుడు ఇక్కడ లైట్ ఇంకొక లైట్ ఇక్కడ పడాలి సబ్జెక్ట్ మీద అన్న డిసిషన్ డిఓపి తీసుకుంటాం, అది ఆన్ బోర్డ్ విఎఫ్ఎక్స్ కింద వెళ్తుంది. ఎడిటింగ్ వైజ్ అయితే ఆన్లైన్ ఎడిటింగ్.